దేవుని మాట జీవపు ఓట. రోమీయులకు రాసిన పత్రిక 14:13-18 కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్నది మేలైనది దోషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వందనములు.